సిద్దిపేట జిల్లా గ్రంథాలయ చైర్మన్గా కేడం లింగమూర్తి పదవీ బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. సిద్దిపేటకు మంచి పేరు తెచ్చేలా పనిచేయాలని ఈ సందర్భంగా మంత్రి సూచించారు. గ్రంథాలయాలకు ప్రభుత్వం అన్ని విధాల అండగా నిలుస్తోందని మంత్రి స్పష్టం చేశారు. గ్రంథాలయాల సేవలను నిరుద్యోగులు ఉపయోగించుకోవాలని సూచించారు. ప్రజల నిర్ణయాలకు ప్రజాపాలనలో పెద్దపీట వేస్తున్నామని మంత్రి తెలిపారు. మీ మీద గురుతర బాధ్యత ఉంది. 33 జిల్లాల్లో సిద్దిపేట జిల్లా ప్రాంతానికి సంబంధించినటువంటి నిరుద్యోగులకు కావలసినటువంటి విషయ సమాచారాన్ని మొత్తం ఇచ్చి రేపు ఉద్యోగ నియామకాలకు సంబంధించి అది గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు, గ్రూప్ 4 కావచ్చు, డిఎస్సి కావచ్చు, ఇతరత్ర ఏ పరీక్ష నిర్వహించినా మీరు ఇచ్చేటువంటి శిక్షణ సమాచారంతో మొత్తం తెలంగాణలో సిద్దిపేట జిల్లా ప్రాంతానికి సంబంధించిన నిరుద్యోగులు ఉద్యోగాలు ఎక్కువ పొందినారనేటువంటి చరిత్ర సృష్టించాల్సిన బాధ్యత ఉంది. అందుకే ప్రభుత్వం నుంచి అన్ని రకాలుగా సహకరిస్తామని మాట్లాడే సందర్భంగా మనం చెప్తాము. గతంలో కంటే మెరుగైన విధంగా పనిచేయనప్పుడే బాధ్యతగా మేము పనిచేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం. గతంలో ఒకటి చెప్పింది మాత్రమే వినేటువంటి పరిస్థితి, కానీ ఇలా మేము మీరు చెప్పింది కూడా వినేటువంటి విధంగా ప్రజాపాలన మనం తీసుకొని